in which base is the equation 53 into 15 equivalent to 732 valid? Method 1, equation method, time consuming method. 53 into 15 equivalent to 732. ఏ బేసో తెలియదు. 3 5 15, రైట్? 15 కాస్తే ఇక్కడ 2 అయింది. ఏ డెసిమల్ సిస్టమ్ 10 అయితే కాదు. ఇది పి అనుకుంటాను. అనవసరంగా ఈ శోధంతా చేస్తారు సార్. ఇది పి అనుకుంటాను. డెసిమల్లోకి మార్చుకుంటే 5p+3 × p+5 ఈక్వలెన్ టు 7p² + 3p+2. 7p² + 3p+2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 5p + 25p + 3p + 15 = 7p² + 3p+2. 7p² - 5p² - 2p² - 3p - 25p - 22p - 13 - 2 - ఇక్కడ ఎంత వచ్చింది? 25p - 28p, అంటే -25p - 13 = 0. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 2 13s are 26. సో -26p + p, ఇంత టైం పడుతుంది సార్. -13 = 0. సాల్వ్ చేస్తే 2p కామన్ తీస్తే p - 13 + 1 × p - 13 = 0. p = 13. బేస్ ఎంత ఉంది? 13. ఇది ట్రెడిషనల్ మెథడ్, మీకు టైం కన్జ్యూమ్ అయ్యే మెథడ్. మెథడ్ 2 చూడండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2 చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 53 × 15 = 732. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి. 5 3 15, 15ని ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 వస్తుంది? రిమైండరే యూనిట్ డిజిట్ అవుతుంది. 15ని 13తోటి డివైడ్ చేస్తే సింగిల్ స్టెప్ ఆన్సర్. 15ని 13తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 వస్తుంది. 13 1 13, రిమైండర్ ఎంత? 2. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రం చూస్తే చాలు, మనకు ఆన్సర్ వస్తుంది. అన్ని టైం సేవింగ్ టెక్నిక్స్. ఇక్కడ మీరు ఒక కొత్తది నేర్చుకుంటారు సార్. 3 2 + 2 4, 2 + 4 = 6. ఆర్ని ఏ నంబర్తోటి డివైడ్ చేస్తే నాకు 0 రిమైండర్ వస్తుంది? ఎందుకంటే ఇక్కడ 0 యూనిట్ డిజిట్, ఇక్కడ 0 యూనిట్ డిజిట్. ఇక్కడ మీరు సార్ P1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 6 కావచ్చు అని డౌట్ అడగచ్చు. P1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 6 కావచ్చు. 6/1 ఎంత? R అనేది కాంపోజిట్ నంబర్, సంయుక్త సంఖ్య. కాబట్టి అన్ని కారణాంకాలన్నీ R తో డివైడ్ అవుతుంది. 6/1 ఎంత? రిమైండర్ 0. 6/2 ఎంత? రిమైండర్ 0. 6/3 ఎంత? రిమైండర్ 0. 6/6 ఎంత? రిమైండర్ 0. సార్ ఇన్ని ఆన్సర్లు వచ్చాయి కాదు, కన్నా మనం ఒక పాయింట్ రాసుకున్నాము. మనము ఏ వ్యవస్థ తీసుకున్నా, ఏ సిస్టమ్ తీసుకున్నా, బేస్ సిస్టమ్ K ఉంటే డిజిట్స్ ఏమేమి ఉంటాయి? 0 నుంచి K-1 ఉంటాయి. బేస్ సిస్టమ్ K ఉంటే 0 నుంచి K-1 వరకు ఉంటుంది. ఏ బేస్ సిస్టమ్ K తీసుకున్నా 0 నుంచి K-1 కొరకు ఉంటుంది. బేస్ సిస్టమ్ 1లో డిజిట్ 2 ఉండదు, ఇది తప్పు. బేస్ సిస్టమ్ 2లో డిజిట్ 3 ఉండదు, ఇది తప్పు. బేస్ సిస్టమ్ 3లో డిజిట్ 4 ఉండదు, ఇది తప్పు. ఈవెన్ దో మనకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినా, 1 2 3 6 వచ్చినా, బేస్ సిస్టమ్ 1లో డిజిట్ 2 ఉండదు. బేస్ సిస్టమ్ 2లో డిజిట్ 3 ఉండదు. బేస్ సిస్టమ్ 3లో డిజిట్ 4 ఉండదు. కాబట్టి ఆన్సర్ ఎంత? p = 6. కాబట్టి ఆన్సర్ ఎంత? p = 6. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్. బేస్ సిస్టమ్ కేలో
డిజిట్స్ ఏమేమి ఉంటాయి, 0 to k-1. మల్టిపుల్ ఆన్సర్స్ కనుక వస్తే ఇది సంయుక్త సంఖ్య కాబట్టి దాని కారణాంకాలు 1 కారణాంకము, 2 కారణాంకము, 3 కారణాంకము, 6 కారణాంకము. కాబట్టి 1, 2, 3 ఈ 3 వెళ్ళిపోయాయి. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. ఎవ్రీబడి క్లియర్? రైట్ ఆఫ్టర్ ద కాన్సెప్ట్ ఈజ్ ఓవర్ గివ్ మీ ఎన్ థమ్. క్లియర్? ఎస్. వన్స్ ఇట్ ఈస్ క్లియర్. నౌ నెక్స్ట్ వన్, ద నంబర్ 6162. ద నంబర్ 6162 ఈ నంబర్ దేంట్లో ఉంది? బేస్ 10లో ఉంది. దీన్ని ఇంకో బేస్లో కన్వర్ట్ చేస్తే 222 బేస్ p. ఇక్కడ యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యాయి, ఇక్కడ యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యాయి. మిగతా చూడండి సార్, యూనిట్ డిజిట్ సమ్ చేస్తే మారింది, యూనిట్ డిజిట్ సమ్ చేస్తే మారింది, ఇక్కడ యూనిట్ డిజిట్ ప్రోడక్ట్ చేస్తే మారింది, కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ సేమ్ ఉంది. ఈ డౌట్ కూడా మీకు రావచ్చు. షీట్ ప్రిపరేషన్కే బాగా టైం పడుతుంది సార్. సో ఇది ఏమవుతుంది? 2b² + 2b + 2, b పవర్ 0, b పవర్ 1, b పవర్ 2. ఇది 6162 అవుతుంది. 2 ఇక్కడికి వస్తే 6160 = 2b² + 2b. 2 తీసేస్తే 230 = 60 308g = b² + b. నేను ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను సార్, ఇక్కడ నుంచి ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. b² + b = 3080. ఇక్కడ చూడండి సార్, b అనేది నాచురల్ నంబర్. ఇదేమో లీనియర్, ఇదేమో స్క్వేర్. అంటే b² is nearer to 3080. సో 55² ఏమవుతుంది? 3025 అవుతుంది. 55² చేస్తే ఏమవుతుంది? 3025. సో b 55 పెట్టి చూద్దాం. 55² + 55, ఇదేమో 3025, ఇదేమో 55. ఆన్సర్ ఎంత? 3080. ఆన్సర్ ఎంత? 3080. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 3080. ఇక్కడ యూనిట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు ఎలా చెయ్యాలి, యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి, రైట్ సింగిల్ ఆన్సర్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి? ఎవ్రీబడి క్లియర్? సో ఇది ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి మీకు అర్థమైంది కదా సార్? ఇదేమో b డిగ్రీ 1, ఇదేమో డిగ్రీ 2. b² ని ఫ్యాక్టరైజ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. b² అనేది 3080కి దగ్గరగా ఉన్నది. సో b వాల్యూ 55.